మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర వెళ్ళని నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఎవరు చెప్పారో అని తెలియదు. ఒకటి నీ నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం వాళ్ళు అన్ని పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల ఎవరు చేయరు. ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకున్న వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే ఓకే. అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్ లేకపోతే ఫ్రెండ్ చుట్టం లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు. నా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే. లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 మంత్ హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 మంత్లో. అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం, అది నాకు తెలియదు తను ఏమనుకుంది. నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి? ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి, బాధ్యత ఎవరు తీసుకోరు. అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను కలిసి ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు అమ్మా, ఇలా కూడా కూర్చుని మాట్లాడి అందరం భోంచేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే. మరి బాధ్యత మాత్రం తీసుకుంటారు. అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా? అసలు ఎప్పుడు నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్ భార్య పిల్ల తల్లి చెల్లి. అసలు ఆ వర్డ్స్ నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే. నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు? ఉండరు. ఎవ్వరు గుర్తురు నాకు. ఓకే. నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి నా వర్క్కి సంబంధించిన మనుషులు వాళ్లతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే. అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే. నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్ ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫ్ ఇస్ మోర్ స్ట్రాంగర్ దెన్ సెల్ఫిష్. యా, సెల్ఫ్ సెంటర్డ్. మీకు పెళ్ళి, మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా లవ్ స్టోరీ? మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? యా, మై లవ్ స్టోరీ లైక్ ఎనీబడి ఎల్స్. ఆ టీనేజ్లో ఆ టైంలో ఏదో అదంతా అయిపోయింది అంతే కదా అండి. ఐ థింక్ నాకే తెలీదు నేను లవ్కి నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారు పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నాను, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నా అంత స్వార్థ నేను అంత స్వార్థపరున్నాని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలా ఎలాంటి స్వార్థపరుడు అని? ఎట్లా? అన్నింటిలోనే అంటే నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఒక ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఓకే. ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్ట్ తీసుకురావట్లేదు, ఒకసారి చెప్తారా ఏంటది? నాకు నేను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాను, పాలు తీసుకున్నాను. నేను వెళ్ళను అని చెప్పాను. ఎందుకంటే నేను 5 ఇంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాలా లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్న 2 చాయిస్ల్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను అని చెప్పాను.
ఇప్పుడు కాఫీ ఎలా నీకు అంటే నువ్వు తీసుకో, నువ్వు తెచ్చుకోను. ఓకే, యా. సో అలాంటివి చాలా జరిగాయి. యా, శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి, శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడే నడుస్తున్నాడు. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చివరికి అప్పుడు కోదండ రామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవ్వటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండ రామిరెడ్డి అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నాను. అసలు నాకు డాటర్ పుట్టింది దాని కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది, దానికి కూడా ఏంటి భూమిలో కంగ్రాట్స్. సో నేను ఒక ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లలను పుట్టించగలిగితే అది కంగ్రాట్స్ అండి. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని. మీ బ్రదర్ ఉన్నారు కానీ నా సి ఇప్పుడు నా దృష్టి నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం అది మాత్రం. బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. యా, మీకు ఇంత నా ఇంత ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి ఇప్పుడు. యా, కరెక్ట్. అదే మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలోని కాదు, దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు నష్టపరిహారం అని డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేదు. ఓకే, ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే, అందుకని మా డాటర్ ఉంది. నా డాక్టరు నన్ను ఒక ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక, ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. అందుకని నా డాక్టర్ నేను ఎప్పుడు నేను నన్ను రాము అని పిలువ పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని వర్డ్ నాకు ఇష్టం లేదు. ఓకే, అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా నాన్న వచ్చారా మీరు ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ నేమ్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ నేమ్ అని పిలుస్తారు మీరు? నా మదర్ నా అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను. పండు మీరు మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం? మళ్ళీ ఇంకా అంతమంది బాంబే ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారి ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయనకు హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అనుకో, అంతేగాని ఓ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు నేను పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తే. మామూలుగా ఉన్నారు మనతో ఉన్నారు, మన ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా ఎవరైనా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకుని, బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలామంది నాకు తెలుసు అది అయిపోయిన తర్వాత ఏదో డైవోర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో వందల మంది ఉంటారు అలాంటి. నువ్వు మిగతా బంధాలు తెచ్చుకోకుండా అలాంటివి నేను చేయను. అలాంటప్పుడు మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నేను నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ది కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలలేదు ఎంతవరకు.